Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ నంబర్ వన్. ఏ విషయంలోనంటే ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సీట్లు వచ్చాయి. తాజాగా పార్టీ కోసం వచ్చిన విరాళాల్లోనూ వైసీపీ రికార్డు సృష్టించింది. టీడీపీ కంటే 100 కోట్ల మేర ఎక్కువగా విరాళాలు సాధించింది. అయితే ఖర్చులో టీడీపీ టాప్లో ఉంటే పొదుపులో మాత్రం వైసీపీని కొట్టిన పార్టీ దేశంలోనే లేదు. రాజకీయ పార్టీలకు వివిధ రూపాల్లో విరాళాలు వస్తుంటాయి. వాటిని పార్టీ కార్యక్రమాలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తుంటాయి. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలకు కూడా భారీగా విరాళాలు వస్తుంటాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ బయటపెట్టింది. ఏడీఏ రిపోర్టు ప్రకారం వచ్చిన విరాళాలను ఖర్చు చేయకుండా అడ్డుపెట్టుకున్న పార్టీల్లో వైసీపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ పార్టీకి 107.89 కోట్ల రూపాయల విరాళాలు రాగా కేవలం 80 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. ఈ లిస్టులో ఉన్న టీడీపీకి కేవలం 3.25 కోట్లు రాగా ఆ పార్టీ 54.76 కోట్లు ఖర్చు చేసింది. 2020-21లో దేశంలోని ప్రాంతీయ పార్టీలకు 529.41 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే పార్టీలకు 2019-20లో ఏకంగా 800.22 కోట్లు వచ్చాయి. అంటే 270 కోట్ల తక్కువ ఆదాయం వచ్చింది. 2021లో దేశంలోనే ఎక్కువ ఆదాయం వచ్చిన ప్రాంతీయ పార్టీగా తమిళనాడు అధికార పార్టీ డిఎంకే నిలిచింది. ఆ పార్టీకి మొత్తం 149.95 కోట్లు రాగా రెండో స్థానంలో ఉన్న వైసీపీకి 107.99 కోట్లు వచ్చాయి. వీటిలో 96 కోట్లు విరాళాల రూపంలో రాగా 11 కోట్లు ఇతర మార్గాల్లో వచ్చాయి. బీజేడీకి 73.34 కోట్లు, జేడీయూకి 65.31 కోట్లు, టీఆర్ఎస్కు 37.65 కోట్లు విరాళంగా వచ్చాయి. ఎక్కువ ఖర్చు చేయకుండా మిగుల్చుకున్న పార్టీల్లో వైసీపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. విరాళాల్లో 99% ఖర్చు చేయకుండా అలాగే ఉంచింది వైసీపీ. ఆ తర్వాత బీజేపీ 90.44%, ఎంఐఎస్ 88.02% అట్టుపెట్టుకున్నాయి. దేశంలోని 31 పార్టీలకు 376.86 కోట్లు స్వచ్ఛంద విరాళాల రూపంలో రాగా 250.60 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సేకరించాయి. ఈ మొత్తం కేవలం 5 పార్టీల ఖాతాల్లోకే వెళ్లాయి. ఇందులో వైసీపీ 96.25 కోట్లు, డిఎంకే 80 కోట్లు, బీజేడీ 67 కోట్లు, ఆప్ 5.95 కోట్లు, జేడీయూ 1.40 కోట్లు వచ్చాయి. ఆయా పార్టీలకు వడ్డీల రూపంలో 84.64 కోట్లు వచ్చాయి.